హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచ్లు మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. రేపు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ ఉంది. యాక్చువల్గా ఐపీఎల్ మ్యాచ్కి ఏ టైంకి రావాలి, ఎన్ని గంటల ముందు రావాలి, ఏమేమి వస్తువులు తీసుకురావాలనేది చాలామందికి క్లారిటీ ఉండదు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. సో అందుకని మీకు ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ టికెట్ ఉంటుంది 500, 750, ఇంకా 2000 వరకు కూడా ఆ టికెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గంట ముందు వస్తే చాలా బెటర్. చూడండి ఈ లైన్ అంతా తక్కువ టికెట్లు ఉన్న వాళ్ళదే. ఒక 5 గేట్లలో పంపించే మనుషుల్ని ఒకటే గేట్ల నుంచి పంపిస్తారు. మీరందరూ లోపలికి వెళ్ళిపోయేలోపు ఒక ఫస్ట్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా తక్కువ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్టే రండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక గంట 2 గంటల ముందు వచ్చినా లాస్ లేదు. ఇంకా తీసుకు వెళ్లాల్సిన వస్తువు లేదంటే ఓన్లీ ఫోను, డబ్బులు తప్ప ఇంకేమి తెచ్చుకోవద్దు. ఛార్జర్ కానీ, బ్లూటూత్ ఇయర్ఫోన్స్ కానీ ఏవి కూడా ఎలవ్ చేయరు. మా కళ్ళ ముందే చాలామంది బయట పడేసారు బ్యాగులతో సహా. అందులో నుంచి ఇంకా కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు కొట్టేస్తుంటే మేము కూడా కొంతమందిని పట్టుకున్నాము. అంత దరిద్రంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళి అంతా మాయమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉప్పల్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.